రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో తాళ్ళపల్లి భిక్షపతి అనే యువకుడు అనారోగ్యంతో మరణించాడు. భిక్షపతి పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అతనికి భార్య 3 సంవత్సరాల కొడుకు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన స్థితిలో ఈ కుటుంబం ఉండటంతో చికిత్స చేయించుకోవటానికి డబ్బుల్లేక భిక్షపతి మృతిపడినట్లు స్థానికుల బంధువులు తెలిపారు. దహన సంస్కారం కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. జరిగింది గత సంవత్సరం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఆర్థిక సమస్య బాగాలేక టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి లేక అందరినీ సహాయం కోరుకుంటూ అందరినీ మన పార్టీ వాళ్ళని సుద్ధం కోరుకున్నాము. ఎవరు కూడా ఎలాంటి సహకారం అందించలేరు. నిమ్స్ పోయినాం, హైదరాబాద్ వెళ్ళాము, గాంధీ వెళ్ళాము, పోతే ముస్తాబాద్ వెళ్ళాము, నగ్నూర్ హాస్పిటల్ ప్రతిమకి వెళ్ళాము, ప్లస్ ఎంజిఎంకి వెళ్ళాము. ఎంజిఎంకి వెళ్ళిన తర్వాత కొంచెం కవర్ అయ్యిండు. కవర్ అయిన తర్వాత తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత టాబ్లెట్స్ వాడిండు, మళ్ళీ కొంచెం మంచిగా అయిండు. మళ్ళీ టాబ్లెట్స్ తెచ్చుకుందామనే సరికి 1 రూపాయి జేబులో లేకపోయేసరికి రెక్కాడితేనే కానీ డొక్కాడలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఎవరు కూడా అతనికి జరిగింది నెట్టేసిన సుతం మేము ఏదో అమౌంట్ మంచి కింద తలో ఇంత మా ఇండ్ల మా మనిషి మాతో పాటు ఉండాలని చెప్పేసి అందరం కలిసి తలో ఇంత అమౌంట్ వేసుకొని అతన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అట్లా ఒక 15 డేస్ మేము బ్రతికించుకున్నాము. తీసుకొచ్చాం 1 ఇయర్ బ్యాక్. మళ్ళీ ఎంజిఎంకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చాలు చేసుకున్నాం. ఇప్పుడు చాలా మించుకు వచ్చేసరికి అందరినీ కూడా కోరాము, ప్రతి ఒక్కళ్ళని కాళ్ళు పట్టుకుండు కూడా ఆ మనిషి కూడా వచ్చి కాళ్ళు పట్టుకుండా అందరినీ ఎలాంటి మాకు ఎలాంటి సహాయం కూడా అందలేదు. ఒక 4 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇప్పుడు చిన్న బాబు ఇతనే 3 సంవత్సరాలు ఇతనే చిన్న బాబు. ఇంకెంటికెళ్ళి కూడా తీయలే ఈ బాబుయ్, అవి ఇలాంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఎట్లా అనేసి దయ తలిచి, గవర్నమెంట్ దయ తలిచి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.